మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మీకు ఒక ఈజీగా ఒక డిజైన్ అయితే చూపిస్తా అండి. దానికోసం నేను మీకోసం ఇలా శారీలో కలిసే కలర్స్, ఇది ఈ శారీ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి దీనికోసం నేనైతే ఎక్కువ మన షైనింగ్ గోల్డ్ అయితే నేను ఇలా ఉండే గోల్డ్ అయితే నేను యూజ్ చేయట్లేదు. దానికోసమని నేను కలర్ బీడ్స్ యూజ్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి 4mm సైజ్ వస్తుందండి. ఈ గోల్డ్ బీడ్స్ వచ్చేసి మనకి కలర్ పోవు కాబట్టి మనం 1mm సైజులోనే యూజ్ చేసుకుంటున్నాము. కలర్ పోవండి, ఆ బీడ్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి. మనం డిజైన్ స్టార్ట్ చేసే ముందు కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 5 లైన్స్ తీసుకోండి, సరిపోతుంది. 5 లైన్స్ మీకు కలిపే పని లేదు. 5 లైన్స్ తీసుకొని కట్ చేసి 1 సైడ్ ఎక్కించి 1 సైడ్ వదిలేసేయండి. ఓకేనా, ఐ మీన్ 1 సైడే ముడి పెట్టుకోండి, 1 సైడ్ వదిలేసేయండి ఇలా. ఓకేనా, ఇలా 1 సైడ్ మాత్రం ముడి పెట్టుకోండి అనమాట. ఎందుకనంటే మనకైతే ఈ లైన్ అయితే సరిపోతుంది. 4 ఓన్లీ 4 తీసుకున్నా కూడా లూజ్ అయిపోతుంది. 4 కలిపి 8 తీసుకుంటే టైట్ అయిపోతుంది. అందుకని అటు ఇటు కాకుండా మనం ఒక 5 లైన్స్ తీసుకున్నట్టయితే మనకి ఇది అల్లుకోవడానికి స్టిఫ్గాను ఉంటుంది, మనకి నీడిల్ పదే తిరిగి రావడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకోసం అనేసి నేను 5 లైన్స్ తీసుకోమని చెప్పాను. లాస్ట్లోనైతే మూడేసి పెట్టుకున్నా పర్వాలేదు, లేదనంటే పూసలు ఎక్కించిన తర్వాత మూడేసుకున్నా పర్వాలేదు. ఓకేనా, దీనికి నేను టాజిల్స్ ప్రస్తుతానికి అయితే యూజ్ చేయట్లేదండి. దీనికి టాజిల్స్ పెట్టి కూడా చేసుకోవచ్చు, టాజిల్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను టాజిల్స్ లేకుండా చేస్తున్నాను. మీకు ఇది నచ్చితే ఇలా ఫాలో అయిపోండి, లేదనంటే టాజిల్స్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో నేను మీకు తర్వాత చూపిస్తాను. ఓకేనా, ప్రస్తుతానికైతే దీనికోసం అనేసి ఒక 8 లైన్స్ తీసుకోండి, 8 బీడ్స్ తీసుకోండి. ఓకేనా, 4 8 బీడ్స్ తీసుకొని దీనికి ఇలా ముడేసుకోవచ్చు, లేదనంటే ఇలా కలిపి ముడేసుకోవచ్చు, లేదనంటే ఇలా ఈ దారాల మధ్యలో నుంచి తీసైనా సరే ఇలా తీసుకోవచ్చు. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత స్టిఫ్ కోసము ఒకటి గుర్తు పెట్టుకోండి. మనకి ఇది ముడివేసింది కదా, దాని లోపల నుంచి కదా మనం ఇది తీసాము, అది ఇలా గుంజితే మనకి టైట్ వస్తుంది. అలాగే నీడిల్ని అదే బీడ్ లోపల నుంచి ఇటువైపుకి తీయండి, అర్థమైంది కదా. అలా అయితే మీకు స్టిఫ్ ఉంటుంది అనమాట. ఇది ముడివేసింది కదా, ముడివేసింది కాకుండా ఇలా లాగుతున్నాం కదా. లాగినప్పుడు ఏ బీడ్ అయితే మనకి దీనికి ఈ ముడివేసిన దగ్గరికి వస్తుందో దాని లోపల నుంచి నీడిలు ఇలా తీయండి. ఓకేనా, ఒక బీడ్ లోపల నుంచి తీయండి నీడిలు, అప్పుడు మనకి ఏంటంటే స్టిఫ్ వస్తుంది అనమాట, లేకపోతే లూజ్ అయిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక కలర్ బీడ్ తీసుకోండి, దాని తర్వాత ఒక 3 బీడ్స్ ఇవి తీసుకోండి. 1mm సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్ 3 తీసుకోండి. ఆ తర్వాత ఇంకొక కలర్ బీడ్ తీసుకోండి. ఇది చాలా ఈజీగా ఉండే డిజైన్ అండి, స్కిప్ చేయకోకుండా చూసేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఈ ఇక్కడ ఉన్న ఈ అంటే పూసలు కుచ్చిన లైన్కి వెనకాల ఉన్న బీడ్కి కుచ్చండి, దాంతోపాటు పక్కన ఉన్న బీడ్కి కూడా కుచ్చేసేయండి ఇలా. ఓకేనా, మనకి ఇది వచ్చేసి 2 పూసల మధ్యలో కలర్ బీడ్ ఉంటుంది, మీరు క్లియర్గా చూసుకోండి ఒకసారి అంటే మీరు చేసేటప్పుడు. ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది వింటూ మీరు చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇంకొక కలర్ బీడ్ తీసుకొని ఇంకొక 3 బీడ్స్ తీసుకొని ఈ ఓల్ని కలర్ బీడ్కి మాత్రమే కుచ్చండి, దాంతోపాటు కింద ఉన్న ఆల్రెడీ థ్రెడ్ వచ్చి ఉన్న గోల్డ్ బీడ్కి మరియు దాని పక్కన ఉన్న గోల్డ్ బీడ్కి కూడా కుచ్చండి. ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కలర్ బీడ్ తీసుకోండి, ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి. సేమ్ ఈ కలర్ బీడ్ లోపల నుంచి థ్రెడ్ వచ్చి ఉన్న బీడ్కి దాని పక్కన ఉన్న బీడ్కి కూడా కుచ్చేసేయండి ఇలా. మళ్ళీ కలర్ బీడ్ తీసుకోండి. ఇవి మనము కలర్తోనే కాదండి, గోల్డ్ వైట్ ఇలా చేసుకోవచ్చు.
ఏ బీడ్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇది నేను 4 mm తీసుకున్నా కాబట్టి ఇది 1 mm తీసుకున్నాను. అలా మీరు సైజెస్ చూసి చేసుకోండి. సైజెస్ ఇవి మధ్యలో పెద్దగా ఉంటే అవి చిన్నవి తీసుకోండి, అప్పుడే మీకు మంచిగా వస్తుంది డిజైన్. ఓకేనా? ఇంకొక కలర్ బీడ్ తీసుకొని ఇంకొక 3 తీసుకోండి. ఓకేనా? తీసుకొని దీన్ని ఓన్లీ థ్రెడ్ వచ్చి ఉన్న బీడ్ వరకు మాత్రమే ఆపండి, దాని పక్కన దానికి వద్దు. ఇలా చేసుకోవాలి. మీరు ఇలా రౌండ్ మొత్తం కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇంతవరకే ఆపేశాను. ఇప్పుడు ఈ కలర్ బీడ్ లోపల నుంచి తీసిన తర్వాత మళ్ళీ 1 గోల్డ్ బీడ్కి తీయండి. తీసాక కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను దీన్ని ఇలా తిప్పుకుంటున్నాను అంటే చేతికి వీలు కోసము. ఇప్పుడు ఈ గోల్డ్ బీడ్ లోపలికి కూడా తీసాం కాబట్టి ఇప్పుడు ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి. తీసుకొని ఇవి మనకి స్టెప్పుల్లాగా కనపడతాయి చూడండి, ఈ 3 3 3 అలా కనపడుతూ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఫస్ట్ 3 బీడ్స్లో నుంచి ఫస్ట్ బీడ్ లోపల నుంచి థ్రెడ్ తీసి 3rd 1 లోపలికి కుచ్చుతున్నాను. ఓకేనా? ఆ తర్వాత 2nd 3 ఉన్నాయి కదా, దానిలో ఫస్ట్ దానికి కుచ్చేసి ఇంకొక 3 తీసుకుంటున్నాను. దాన్ని కూడా 3rd 1లోకి కుచ్చుతున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లో ఉన్న ఫస్ట్ దానికి కుచ్చుతున్నాను. ఇలా ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి. థర్డ్ వన్కి నెక్స్ట్ ఉన్న ఫస్ట్ వన్కి ఇలా కుచ్చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ 3 బీడ్స్ తీసుకొని దీనికి కూడా అంతే, 3rd 1కు నెక్స్ట్ ఉన్న 1st 1కు మళ్ళీ ఇంకొక 3 తీసుకోండి. తీసుకొని ఈ 3rd 1కు కుచ్చేసేయండి. ఓకేనా? 3rd 1కు కుచ్చిన తర్వాత ఈ కలర్ 1కు కూడా తీసేయండి. తీసాక ఈ ఇటువైపు ఉన్న గోల్డ్ బీడ్కి కుచ్చండి. ఓకేనా? ఇక్కడ వరకు మీరు రాలేకపోతే అక్కడ మధ్యలో ఉన్న థ్రెడ్స్కే మీరు ముడేసుకోవచ్చు. ఇలా కలర్ బీడ్ కను గోల్డ్ బీడ్కి మధ్యలో థ్రెడ్ ఉంటుంది కదా, దానికి మీరు ముడేసేసుకోవచ్చు ఇలా. ఓకేనా? ముడేసుకున్న తర్వాత ఇలా బీడ్ లోపల నుంచి తీసి కట్ చేసేయండి. ఓకేనా? ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి ఇలా. ఇలా మనము ఎన్ని కావాలనుకుంటే అన్ని, అంటే శారీకి మీరు ఎన్నైతే చేయాలనుకుంటున్నారో అన్ని. నేనైతే నాకు టాజల్స్ 3 3 బంచెస్ పెట్టుకుంటే ఒక 2 inches అట్లా వస్తుంది అన్నమాట. అంటే మొత్తం కలిపి నాకు ఇవి శారీకి ఎన్ని పడతాయి, 16 లేదా 18 అట్లా పడతాయి అన్నమాట. అంటే నేను చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది. మీరు అంటే చెయ్యి మారినా పని మారుతుంది కదా అండి, అది మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది. నేను దగ్గరగా చేయొచ్చు, మీరు దూరంగా చేయొచ్చు, లేదా మీరే దగ్గరగా చేసి నేనే దూరంగా చేయొచ్చేమో, అలా ఉంటుంది. కాబట్టి ఎన్ని పడతాయన్నది నేను ఖచ్చితంగా అయితే చెప్పలేను. నాకైతే నేను 16 18 అనుకుంటున్నాను, అంతకు మించి ఎక్కువ పట్టినా కూడా పట్టొచ్చు. ఓకేనా? ఇలా అయితే కొన్ని రెడీ చేసుకోండి. ఆ తర్వాత శారీకి టై చేసేద్దాము. శారీకి టై చేసేయడానికి మాత్రానికి మీరు థ్రెడ్ ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకనంటే శారీకి హ్యాంగ్ అయ్యే పని కాబట్టి మనకి అది ఊడకుండా ఉండాలి. ఓకేనా? ఇవి శారీకి లింక్ చేసుకోవాలి కదా, మరి అప్పుడు హ్యాంగ్ అవుతూ ఉంటాయి. మనం యూజ్ చేస్తూ ఉంటే మళ్ళీ అవి ఊడిపోయినాయి అనుకోండి, ఇబ్బంది అయిపోతుంది. అలా లేకుండా ఇలా చేసుకోవాలన్నమాట. ఓకేనా? అలానే కాకుండా ఇది బీడ్స్ తోటి లైన్ వర్కే కాకుండా సింపుల్గా మీరు అక్కడొకటైనా సరే కట్టొచ్చు అన్నమాట. ఓకేనా? ఇలా 2 తీసుకున్నా కదా ఈ మధ్యలో ఉన్న బీడ్కి కుచ్చేసేయండి ఇలా. ఓకేనా? ఈ సెంటర్లో ఉన్న బీడ్కి కుచ్చేసి ఇంకొక 2 బీడ్స్ తీసుకొని కలర్ 1 ఒకటి తీసుకొని
ఇలా పైకి కట్టేసేయండి. ఇలా ఇలా కూర్చిన తర్వాత ఇక్కడ మీరు దీన్ని వదిలేసుకోవచ్చు, మూడేసుకొని వదిలేసుకొని మళ్ళీ మీరు విడిగా 2 ఇంచెస్కి ఇంకొకటి కట్టవచ్చు. అట్లా అయినా సరే మీరు చేసుకోవచ్చు, లేదనంటే మనము ఇలా అయినా సరే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఇలా లాక్ చేసేసిన తర్వాత ఇంకొక కలర్ వన్ తీసుకోండి, స్మాల్ బీడ్ తీసుకోండి, కలర్ వన్ తీసుకోండి, తీసుకొని ఇలా పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయండి. ఇక్కడ అయితే కొంచెం గ్యాప్ రావాలి మనకి, ఇది ఇది మనకి ఇలా సరిపోవాలి అని అంటే కొంచెం గ్యాప్ రావాలి, లేదా ఇంకొంచెం దూరం పెట్టుకోవాలన్నా గ్యాప్ కావాలి. అందుకోసం అనేసి మనం ఆ గ్యాప్ని శారీని అలా వదిలేకోకుండా ఇలా మీరు బోర్డర్ అల్లుకున్నట్టయితే శారీకి డిజైన్ వచ్చేసి నిండుగాను వస్తుంది, గ్రాండ్గాను ఉంటుంది, శారీకి తగ్గట్టుగా మంచి లుక్ తోటి బాగుంటుంది అన్నమాట. ఇలా మనకి సరిపోను వచ్చిందా లేదో చూసుకోండి. నాకు ఇంతవరకు అయితే చాలనుకుంటున్నాను. చేసిన తర్వాత ఇది ఆపేసి ఇంకొక బీడ్ తీసుకొని 2 బీడ్స్ తీసుకొని మళ్ళీ ఇదొకటి తీసుకొని మధ్యలో ఉన్న బీడ్కి కుచ్చేసి ఇలా వి షేప్ లో పెట్టుకొని ఓకేనా ఇలా కంటిన్యూ చేసుకోవటమే. ఇంకా కానీ మీకు కావాలనుకుంటే ఈ లైన్ అనేది కూడా మీరు మార్చుకోవచ్చు, లేదనంటే టాజిల్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. టాజిల్స్ పెట్టేసి అయితే నేను మీకు రేపు వీడియో అయినా చేస్తాను, లేదనంటే షార్ట్ అయినా పెడతాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకున్నాము. ఇవైతే ఈ శారీకి మంచిగా ఉంటాయి అనిపించింది నాకు, ఇలా చేస్తున్నాను. ఓకేనా? ఇలా దగ్గర దగ్గరగా వస్తే బాగుండదు, కానీ మధ్యలో టాజిల్స్ నేను యాడ్ చేసేస్తాను. ఓకేనా? అంటే నచ్చినట్టుగా చేసుకోవచ్చు అన్నమాట ఈ డిజైన్ మనము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్.